प्रभा महत्या शिखयेव दीपः त्रिमार्गयेव त्रिदिवस्य मार्गः संस्कारवत्येव गिरा मनीषी तया सपूतश्च विभूषितश्च। ఈ పవిత్రమైన కార్తీక మాసంలో గురుభక్తి ఈశ్వర భక్తిని ప్రచారం చేసే విధంగా భక్తి టీవీ చౌదరి గారి పరివారం తరఫున స్వామివారి ఆశీర్వచనంతో కొన్ని సంవత్సరంగా ఇలాంటి భక్త సమావేశము భక్తి సమ్మేళనము ధార్మికమైన ఆధ్యాత్మికమైన సంస్కృతిని పరిరక్షించి ప్రజలందరికీ అందజేసే విధంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారు। ప్రత్యేకంగా స్వామివారు ఒక 3-4 సంవత్సరంగా ఇక్కడికే ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ భాగ్యనగరం రావటం స్వామివారి మనసులో కూడా ఇలాంటి భక్తి కార్యక్రమాల్ని ప్రజల మధ్యలో సులభంగా ధర్మాన్ని తెలియపరిచే ఇలాంటి కార్యక్రమాల్ని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు। ఆ విధంగా ఈ రోజు ఉదయం నిన్న మొన్న కంచికి వెళ్ళారు, కంచికి వెళ్ళి అక్కడ జీర్ణోద్ధారణ కార్యక్రమం కంచి కామాక్ష్యం వారి గుళ్ళో చేస్తున్నారు। రాబోయే ఉత్తరాయణంలో మాఘమాసంలో కంచి కామాక్ష్యం వారికి కుంభాభిషేక కార్యక్రమం చేయాలని నిశ్చయం చేసి ఆ విషయంగా కంచికి వెళ్ళటం జరిగింది। అక్కడి నుంచి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అనే పుణ్య నదుల్లో ఒకటైన కావేరి నదికి శ్రీరంగం అక్కడ వెళ్ళి జంబుకేశ్వరంలో స్నానం చేసి ఈరోజు ఉదయం అక్కడ స్నానం చేశారు। తులామాసంలో కావేరి స్నానం చేయటం విశేషం। 4-5 సంవత్సరంగా ఇక్కడ వస్తున్నారు కనుక అది గుర్తుపెట్టుకొని ఈరోజు కార్తీక సోమవారం సాయంకాలం ఈ కార్యక్రమానికి రావాలని మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడికి వచ్చేసారు। అంటే ఈ కార్యక్రమంలో స్వామివారికి ఉండే ఒక అభిమానం, ఒక స్వామివారికి ఉండే ఆశీర్వచనం అసలు వేరెక్కడో కర్ణాటక వెళ్ళాల్సింది। మొత్తానికి ఇక్కడికి ప్రత్యేకించి అంటే స్వామివారికి ఇలాంటి సామూహికమైన సరళమైన ఈ గొప్ప ప్రాచీనమైన ధర్మాన్ని ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి। ఒక వ్యక్తిగా తెలుసుకోవటం ఒకటి, సామూహికంగా కూడా తెలుసుకోవాలి, సామాన్యుడు తెలుసుకోవాలి సామూహికంగా కూడా తెలుసుకోవాలి అనే ఒక స్వామివారికి ఉండే తాత్పర్యం దీంట్లో ఇక్కడికి రావటంలో మనకు తెలిసే సందేశం ఇది। ఇలాంటి కార్యక్రమాలు స్వామివారికి ఒక 30 సంవత్సరాల క్రితం మద్రాసులో ఒక పెద్ద ఊరేగింపు, ఒక హిందూ సమయ కలయివిడ అంటే హిందూ ధర్మ సంస్కృతి ఉత్సవం అని పేరుతో ప్రజలందరినీ కలిపి ఒక మంచి కార్యక్రమాలు మదురై మీనాక్షిలో చేశారు, అట్లా మద్రాసులో కూడా చేశారు ఊరేగింపు, బుర్ర కథ, అష్టావధానం, శతావధానం, వీతి నాటకం, సామాన్య ప్రజలకి సహాయాన్ని అందచేయటం సమాజ సేవ అంటే శంకరాచార్యులు చెప్పారు, దీనం దేయం దీనజనాయిచ విత్తం గేయం గీతా నామ సహస్రం। భగవద్గీత చదవండి, నామ సహస్రం విష్ణు సహస్రనామం చదవండి, గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం। ఇదివరకు స్వామివారు చెప్పారే నవవిధ భక్తి శ్రవణం కీర్తనం అని, ఆ విధంగా
కీర్తనం చేయండి, నామ సంకీర్తనం చేయండి. గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం, ధ్యానం చేయండి. నేయం సజ్జన సంగే చిత్తం, సత్సంగం చేయండి. మంచి కార్యక్రమాలు వినండి, చూడండి, మంచి పుస్తకాలు చదవండి. ధ్యేయం దీనజనాయ చ విత్తం, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికి ఆర్థిక స్తోమతలు తక్కువగా ఉన్నదో వారికి అందరికీ కూడా సహాయ సహకారాలు చేయండి అని శంకరాచార్యులు చెప్పారు. ఈ వీటినన్నీ మనసులో పెట్టుకుని మద్రాసులో పెద్ద గొప్ప కార్యక్రమం ఒక 30 సంవత్సరాల ముందు స్వామివారు చేశారు. అప్పట్లో ఎంజి రామచంద్రన్ గారు దానికి ఉదయం వచ్చారు ఆ కార్యక్రమానికి. సాయంకాలం అసలు రావాల్సింది ఆయన, ఉదయం వచ్చేశారు. అంటే మీరు వస్తారా సాయంకాలం, లేదంటే లేదు కార్యక్రమం చూడటానికి ఉదయం వచ్చాను, సాయంకాలం సభకి వస్తానని చెప్పి రెండు పూట కూడా వచ్చి, అంటే మీ ప్రజల మధ్యలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేటట్టు ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు మదురై మీనాక్షిలో చేసినప్పుడు వరల్డ్ హిందూ కాన్ఫరెన్స్ అని పెట్టి నేపాల్ మహారాజు ఇలాంటి వాళ్ళందరినీ పిలిపించి కవి సమ్మేళనము, అంటే మన ధర్మంలో విషయం ఉన్నది కానీ ఆ విషయాన్ని, గొప్ప విషయాన్ని, కఠినమైన సూక్ష్మమైన విషయాన్ని సులభంగా సరళంగా సామాన్య మనుష్యుడు కూడా తెలుసుకునే విధంగా రంగరూపంలో కానీ, సంగీత రూపంలో కానీ, కళా నృత్య రూపంలో కానీ ఆ భగవత్ తత్వాన్ని ప్రజలందరికీ అందుబాటులో, పీడిఎస్ అంటారు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు ప్రజాసేవ చేసేవాళ్ళు, ఆ విధంగా ధర్మాన్ని సామాన్య ప్రజలు కూడా గుర్తించే విధంగా స్వామివారు అనేక కార్యక్రమాలు, హరిద్వార్లో విరాట్ హిందూ సమ్మేళనం అని చెప్పి భక్తి కార్యక్రమాలు చేశారు. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామివారు ఈ వయసులో కూడా ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని గుర్తించి కావేరి స్నానం ఉదయం చేసి ఇక్కడికి కార్తీక మాస సోమవార కార్యక్రమాని కోసం రావటం ఈ చౌదరి గారు వారి ప్రయత్నంలో, భక్తి టీవీ గారి ప్రయత్నంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ఈ కార్తీక మాసంలో దీప ఉత్సవం అనేది ముఖ్యమైన విషయము. తిరువణ్ణామలైలో కొండపైన దీపం వెలిగించి ఆ గిరి ప్రదక్షిణం చేస్తారు, దీప దర్శనం చేస్తారు. దీపం వెలిగించటం అనేది ఒక ముఖ్యమైన విషయము. వారు వారు పుట్టినరోజుని దీపం వెలిగించి ఉత్సవంగా మనం పాటించాలి, పరిపాలించాలి. దీపం వెలిగించటమే మన పద్ధతి. ఇంకా దానికి వ్యతిరేకంగా చేయటం మన పద్ధతి కాదు. అందుకని దీపం వెలిగించి మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ అమ్మవారి ఆశీర్వచనాన్ని పొందాలి. ఈ కార్తీక మాసంలో దీపదానం అనేది, దీపం వెలిగించటం అనేది ముఖ్యంగా శాస్త్రంలో చెప్పబడినది. ఈ దీపదానం కనుక చేస్తే, దీపం వెలిగిస్తే మన దోషాలు అన్నీ పోతాయి. ఏదైతే కాశీయాత్ర చేసి ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తున్నట్టు తెలుస్తుంది. ఏశ్చాపి కార్తికే దత్త దీపః తుష్టికరో హరేహే, దీపం దాస్యంతి ఏ పుత్రాః తుష్ట్యర్థం చక్రపాణినః, కార్తికే తైర్ మునిశ్రేష్ఠ నరకాత్ ఉద్ధృతా వయం. నరక భయం నుంచి పూర్వీకుల్ని కాపాడినట్టుగా అవుతుందిట ఈ దీపం మనం వెలిగిస్తే, దీపదానం చేస్తే. మంత్రహీనం క్రియాహీనం శుద్ధిహీనం జనార్దన వ్రతం సంపూర్ణతాం యాతు కార్తికే దీపదానత. కార్తీక మాసంలో దీపదానం కనుక మనం చేస్తే, ఇది వ్రతాలన్నీ కూడా మనం సరిగా చేసినామో లేదో ఆ వ్రతాలన్నీ కూడా సంపూర్ణమైన ఫలితాలు ఇస్తాయని ఆ దీప మహిమ చెప్పబడినది. ఆ విధంగా దీపం ఏ సామగ్రి ద్వారా చేయాలి, దీపాన్ని ఎలా కింద పెట్టకూడదని, అంటే పీఠం ఏదో ఒకటి పెట్టే పైన పెట్టాలని, ఈ విధంగా దీపాల గురించి నియమాలన్నీ కూడా మన పురాణాల్లో, ఏ ద్రవ్యం చేత దీపం వెలిగించాలి, ఏది అధమపక్షం, ఏది మధ్యమపక్షం, ఏది ఉత్తమపక్షం, అలాంటి వివరాలన్నీ కూడా మన శాస్త్రంలో చెప్పబడినది.
అందుకని దీపం అనేది ఒక ఎలా తిలక ధారణం అనేది మనకి ముఖ్యమో, ఎలా తులసి పూజనం అనేది మనకి ముఖ్యమో, ఎలా నామ సంకీర్తనం అనేది ముఖ్యమో, ఆ విధంగా దీప ప్రజ్వలనం అనేది మనకు ముఖ్యమైన విషయము. నరక చతుర్దశి రోజు కూడా నరక భయం రాకుండా ఉండాలని ఆ దీపదానం అని చెప్పబడినది. సర్వసహా వసుమతి సహతే నత్విదన్వయం అకార్యపాదఘాతంచ దీపతాపః తథైవచ. అన్నీ ఓపికగా ధరిస్తుంది భూమాదేవి, కానీ ఖాళీగా అలా దీపం పెట్టకూడదని చెప్తారు. అంటే ఏదో ఒక పీఠం పెట్టి దీపం ఉండాలని ఆ విధంగా చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో దీపదానం చేస్తే అగ్నిష్టోమ యాగం 1000 యాగం చేసిన ఫలం వస్తుంది అంటారు. విష్ణు వేష్మని యో దద్యాత్ కార్తీకే మాసి దీపకం అగ్నిష్టోమ సహస్రస్య ఫలమాప్నోతి మానవః అని చెప్పి, సోమయాగం, అగ్నిష్టోగం ఇలాంటి యాగాలు చేస్తే, 1000 యాగాలు చేస్తే ఏదైతే పుణ్యమో అలాంటి పుణ్యము ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించి దీపం దానం చేయటం అంతా ముఖ్యమైనదిగా చెప్పబడినది. దీపమాలాశ్చ కర్తవ్యాహ శక్త్యా దేవగృహేషు చ. దేవాలయంలో ఒక దీపమే కాదు, దీపమాల, దీపావళి అనేది అదే. ఆ విధంగా సహస్ర దీపాలంకారమని తిరుపతిలో చేస్తారు నిత్యం. ఆ విధంగా మనం దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయే లక్ష్మీం పూజయిత్వా యథాక్రమం దీపవృక్షాః తథాకార్యాః భక్త్యా దేవగృహేష్వపి అని చెప్పి, ఈ గోవా అలాంటి ప్రదేశంలో దీపస్తంభాలని, మన ఊర్లో ధ్వజస్తంభాలు ఎలా ఉన్నాయో అలా దీపస్తంభాలని కూడా ఉంటాయి. ఈ విధంగా దీపం అనే విషయం అనేది ఒక పవిత్రమైన విషయము, సౌందర్యమైన విషయము. సౌందర్యము పవిత్రత రెండూ కలిసిన విషయము దీపం. పార్వతీ పరమేశ్వరుడు విషయంలో పార్వతీదేవి గురించి మహాకవి కాళిదాసు చెప్తున్నప్పుడు, ఎవరైతే పర్వతరాజుడు ఉన్నారో ఆయనకి పార్వతీదేవి జననం కారణం చేత శోభ కలిగింది, పవిత్రత కూడా పెరిగిందని చెప్పారు. అలంకారానికి అలంకారము, పవిత్రతకి పవిత్రత. ప్రభామహత్య శిఖయేవ దీప, దానికి ఉదాహరణ అని చెప్తూ మంచి ప్రకాశంతో కలిగిన దీపం చూస్తే అది పవిత్రంగాను ఉంటుంది, ప్రకాశంగాను ఉంటుంది. త్రిమార్గయేవ త్రిదివస్య మార్గ, గంగాదేవి ప్రవహిస్తున్నప్పుడు ఆకాశ గంగని చూస్తున్నప్పుడు అందంగాను ఉంటుంది, పవిత్రంగాను ఉంటుంది. సంస్కారవత్యేవ గిరా మనీషి, మంచి విషయాలు, పురాణ విషయాలు, శాస్త్ర విషయాలు మనం మాట్లాడుకుంటే వినటానికి సౌందర్యంగా ఉంటుంది, పుణ్యము లభిస్తుంది. ఆ విధంగా పర్వతరాజుకి పార్వతీదేవి జననం చేత తయాస పూతశ్చ విభూషితశ్చ గౌరవం కలిగింది, పవిత్రత కలిగింది పార్వతీదేవి జననం చేత పర్వతరాజుకి అన్నారు. ఆ విధంగా ఇక్కడ సౌందర్యము, పవిత్రత రెండూ కలిసి ఈ దీపోత్సవం కార్తీక మాసంలో ఈ భక్తి టీవీ ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడక్కడి నుంచి క్షేత్రాల నుంచి పండితులన్నీ రప్పించి ఈ కళ్యాణోత్సవాలు చేయటం, అందరినీ కూడా, ఆస్తికులందరినీ కూడా, ఈశ్వర భక్తులందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం. దీపేన లోకాంజయతి దీప తేజోమయ స్మృత చతుర్వర్గప్రదో దీప తస్మాత్ దీపైర్ యజేత్ ప్రియే అని చెప్పి, ధర్మార్థ కామ మోక్షాలు ఈ దీపాన్ని మనం వెలిగిస్తే కలుగుతుందంటారు. చతుర్వర్గం, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. దీపేన లోకాంజయతి, అన్ని లోకాల్ని మనం జయిస్తాము
అంటే అన్ని ఐశ్వర్యాలు మనకి వస్తాయి. దీపః తేజోమయ స్మృతః, జ్ఞానమయమైనది దీపం అనేది. దీపమంగళ జ్యోతి నమో నమ అంటారు. ఆ విధంగా ఈ దీప విషయాన్ని ముఖ్యంగా తీసుకుని ఈ ధార్మిక నర్సరీ అంటే భక్తిభావాన్ని ప్రతి సంవత్సరం కూడా నిత్యము అనేక కార్యక్రమాలు టీవీ ద్వారా చూపిస్తున్నా, ప్రజలందరికీ ప్రత్యక్షంగా ఇలాంటి ప్రత్యక్ష ప్రసారణం అనేది ఉంటుంది, ప్రత్యక్ష దర్శనం ఇక్కడ అవుతుంది. ఈ విధంగా ఈ మంచి కార్యక్రమాలని అన్నింటినీ కూడా గురుగారి ఆశీర్వచనంతో ఇలాంటి మంచి కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా, స్వామివారు చెప్పారు ఐకమత్యం అని ఒక మాట చెప్పారు, నవవిధ భక్తి చెప్పారు, ఏకమత్యం అందరూ కలిసి ఉండాలని ఒక సందేశం ఇచ్చారు. ఈరోజు సంక్షిప్తమైన సందేశం అయితే ముఖ్యమైన సందేశం. ఆ విధంగా ప్రజలు అందరూ కూడా ధార్మికమైన దృష్టితో ఐకమత్యంతో ఉండి ఐకమత్యానికి స్వామివారి మార్గదర్శకత్వంలో ఇలాంటి మంచి ధార్మికమైన మంచి భక్తుల చేత ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ తద్వారా మన దేశంలో ధర్మం కాపాడబడాలి. ఆ ధర్మాన్ని మనం కాపాడేదానికి మనకు శక్తి, భక్తి, యుక్తి మూడూ కలగాలి. శక్తి సామర్థ్యము, భక్తి వినమ్రత, యుక్తి పద్ధతి. ఎక్కడ చేస్తే ఇంతమంది సమావేశం, ఏ సమయంలో చేస్తే సమావేశం, ఒకే సమయంలో సుఖశాంతితో అందరూ కూడా ఈ భక్తి కార్యక్రమాల్లో కలుసుకోవచ్చు అనేది యుక్తి. ఆ విధంగా భక్తి, శక్తి, యుక్తి ఈ మూడు కూడా కలిసి మన దేశం ధార్మికమైన రాష్ట్రంగా, పుణ్యప్రదమైన రాష్ట్రంగా, పవిత్రమైన రాష్ట్రంగా ఉండటానికి ఈ తరంలో మనం ఏం చేయాలో అలాంటి కార్యక్రమాలు చేయటానికి స్వామివారి ఆశీర్వచనము, ప్రజల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఈ దీప ఉత్సవంలో అందరూ కూడా కలుసుకుని మంచి తేజస్సు, మంచి జ్ఞానము, మంచి ప్రతిభ, మంచి స్పష్టత, మంచి అభివృద్ధి దారిలో వెళ్ళటానికి అందరూ ప్రయత్నం చేసుకోవాలి. హరహర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు రెండు క్యాసెట్లు రిలీజ్ చేస్తారు స్వామివారు. ఒకటి సౌందర్య లహరి, హిమాలయానికి ఆదిశంకరాచార్యులు వెళ్ళి పార్వతీ పరమేశ్వరు హస్తాలతో ఈ సౌందర్య లహరిని స్వీకరించి ప్రజలకి అందజేశారు. అది ఒక మంత్రశాస్త్ర గ్రంథము, అది ఒక స్తోత్రము, అది ఒక సాహిత్యము. ఆ ఒక క్యాసెట్ రిలీజ్ చేస్తారు. రెండోది, ఇప్పుడు ఇది వరకు మీరందరూ విన్నారే శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం, అది కూడా ఆదిశంకరాచార్యులు భగవత్పాదాచార్యులు రాసిన స్తోత్రము. లలితమైన పదాలతో శివ మహిమని అందరూ తెలుసుకునే విధంగా ఈ నక్షత్రమాల స్తోత్రం. అంటే నక్షత్రమాల స్తోత్రం చెప్పినప్పుడు 108 సార్లు పంచాక్షరం చెప్పిన పుణ్యం వస్తుంది. ఆ విధంగా 27 పద్యాలు, ఒక పద్యానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో కూడా పంచాక్షరం కలిపి శంకరాచార్యులు రాసినారు. మనం కూర్చుని పంచాక్షర జపం చేయటం కష్టము, సులభంగా మనం 108 సార్లు పంచాక్షరం సంగీతం, సాహిత్యం, భక్తి అని కలిపి ఈ నక్షత్రమాల స్తోత్రం, ఆ క్యాసెట్ కూడా స్వామివారు ఇప్పుడు ఆవిష్కరణ చేసి వీళ్ళ చౌదరి గారి కుటుంబ వారికి ఇస్తారు.